ఏమా ఈ పేపర్ చాపండి అమ్మా, ఈ పేపర్ చాపండి. ఓకే ఓకే బ్రదర్, అందరికీ నమస్కారం. ముందుగా ఓకే ఓకే ఓకే, జై బాలయ్య. ఓకే ఓకే ఓకే, ముందుగా ఓకే ఓకే మా అన్న సార్, ఓకే అక్కడ ఓకేనా, అక్కడ ఓకేనా. ఏమ్మా అందరికీ నమస్కారం అమ్మా. ఈరోజు అనంతపురంలో ఫంక్షన్ అనగానే ఓకే ఓకే బ్రదర్, మీకు ఒక విషయం చెప్పాలి. ఈరోజు అనంతపురంలో ఈ ప్రీ రీజ్ ఫంక్షన్ జరుగుతుంది ట్రైలర్ లాంచ్తో పాటు అనినప్పుడు యాక్చువల్లీ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బికాజ్ ఆఫ్ అనంతపూర్ అనంతపూర్ అంటే కాదు, ఈ సీ అనంతపూర్తో పాటు ఈ సీమ అంటే నాకు నా సొంత ఇల్లు అనే నా ఫీలింగ్. అందుకే ఎందుకంటే మీకు నాకు ఉన్న అనుబంధం అలాంటిది, మీ అభిమానం అలాంటిది. అలాగే ఒక దర్శకుడు సినిమా చేశాడు, ఒక బోయపాటి శ్రీని సినిమా చేశాడు అంటే ఇక్కడ బోయపాటి శ్రీను చేశాడు అని అనుకోరు ఈ సీమ ప్రజలు. మా కుటుంబ సభ్యుడు ఒకడు డైరెక్షన్ చేశాడు అనుకుంటారు. సో అందుకనే నాకు అంత అభిమానం. అలాగే మీరు ఆ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు, అందుకనే నాకు ఆ అభిమానం. ఈ సీమలో ఉన్న ఈ అనంతపూర్ ఎంత అభిమానంతో కూడుకున్నదంటే, బ్రదర్ ఆ రోజుల్లో దైవ సమానులైన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు వారి దగ్గర నుంచి, అలాగే ఈ రోజుల్లో సింహ లెజెండ్ అఖండ నందమూరి బాలకృష్ణ గారి వరకు మీ దగ్గర ఉండడానికే ప్రయత్నించారు, మీలో ఉండడానికే ప్రయత్నించారు. అది మీ అభిమానానికి ఉన్న తాహత్. అందుకే ఈరోజు ఇక్కడ ఫంక్షన్ పెట్టారు అనగానే అప్పుడే చెప్పాను, బ్రదర్ మీ సినిమా ది వారియర్ ఇక్కడే సగం సక్సెస్ కొట్టేసింది, ఓకే ఇక మిగిలింది ఓన్లీ థియేటర్లో చూడడమే. ఓకే బ్రదర్, నేను యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి, డైరెక్టర్ గురించి మాట్లాడాలి, హీరో గురించి మాట్లాడాలి, హీరోయిన్ గురించి మాట్లాడాలి, ట్రైలర్ గురించి మాట్లాడాలి, దేవి గురించి మాట్లాడాలి, కానీ నేను ఇప్పుడు ఇవేమి మాట్లాడలా, ఎందుకంటే మీకు సమయం దాటిపోయింది, మీరు చాలా అత్యుత్సాహంగా ఉన్నారు. సో మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే పరిస్థితి లేదు, లేదా? ఓకే అయితే మాట్లాడతాను. ఓకే లేదు లేదు. సో బ్రదర్, ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఏదైనా సరే, ఒక చిన్న షాప్ అయినా సరే, ఒక మంచి మనసున్న మనిషిని పిలిచి రిబ్బన్ కట్ చేయిస్తాం, ఎందుకు మంచి జరుగుద్ది అని. అలాగే ఈ సినిమా ఇక్కడికి వచ్చి మేము ఫంక్షన్ జరుపుకుంటున్నామంటే అంత మంచి మనసున్న మనుషులు అని అర్థం. అక్కడే దగ్గర దాపగా వారియర్ ఫుల్ సక్సెస్ కొట్టేసింది, అదే చెప్పాను బ్రదర్. కాబట్టి మీ ఆశీర్వాదం ఈ టీం అందరికీ ఉండాలి, ఎప్పుడు ఇలాగే ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్, మీ బోయపాటి శ్రీను, థ్యాంక్ యూ.
Thank you. Thank you, sir. Thank you. Thank you so much. And